ప్రియమైన విద్యార్థులందరికీ శుభోదయం. వెరీ గుడ్. అందరూ చాలా రెడీగా ఉన్నారు. నిన్న మనం నా యాత్ర అనే పాఠాన్ని కొంతవరకు చెప్పాను, తర్వాత భాగాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టుకుందాం. ఒకసారి మీకు అదంతా ఒకసారి గుర్తు చేస్తాను చూడండి అమ్మా. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న హరిద్వార్, అక్కడ మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు మూడు వరుసలుగా ఉన్నాయి. ముందు వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు. రెండవ వరుసలో ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది. ప్రపంచంలో మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉందంటమ్మా. తెలుసా మీకు? తెలుసమ్మ. ఎప్పుడైనా విన్నారా ఎవరెస్ట్ శిఖరం అన్న పేరు? విన్నారమ్మా ఎప్పుడైనా? ఓకే. హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది. ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతూ ఉంటాయి. మేము స్టేషన్ చేరుతున్నప్పుడు మాకు స్వాగతం పలికినట్లుగా వర్షం కురిసింది. అందువల్ల మేము స్టేషన్లోనే కొంతసేపు ఆగవలసి వచ్చింది. అక్కడ నుండి నేరుగా స్నానఘట్టం చేరుకున్నాం. అది నదికి, అక్కడ నదికి వడి ఎక్కువ. నీటిలో చేయి పెడితే మంచు ముట్టుకున్నట్లే ఉంటుంది. లోతునకు దిగడానికి వీలు లేదు. మూడు నాలుగు మెట్ల వరకు దిగి స్నానం చేయవచ్చు. మొదటిసారి మునగడమే కొంత కష్టం. తర్వాత చలి ఉండదు. గంగలో స్నానం ఒక విధమైన సంతృప్తినిస్తుంది. అక్కడ గంగానది కొన్ని భవనాలను ఒరుసుకుంటూ పారుతుంది. ఆ భవనాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యకరం. అక్కడ స్నానం చేసి గంగా పూజ గావించి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత ఎదురుగా కొండ మీద వెలసిన దాక్షిణాత్యుడు మానసాదేవి దేవాలయాలను దర్శించుకోవడానికి ప్రయాణం అయ్యాం. 6 మైళ్ళ దూరం రైలు రోడ్డు పక్కనే నడిచిపోగా ఒక సొరంగం వచ్చింది. అమ్మా, అక్కడ మానసాదేవి దేవాలయం. ఈ మానసాదేవి అనేటటువంటి పేరు ఎప్పుడైనా విన్నారమ్మా మీరు? వినలేదు కదా. ఓకే. ఈ మానసాదేవి అంటే ఒక నాగజాతికి సంబంధించినటువంటి దేవత అనమాట. అంటే కోరిన కోరికలు, అంటే పెళ్ళిళ్ళు కానివాళ్ళు, పిల్లలు లేనివాళ్ళు, బాగా ఏదైనా సమస్యల్లో ఉన్నవాళ్ళు, నాగదోషం ఉన్నవాళ్ళు, కాల సర్ప దోషం, ఇలాంటి దోషాలు ఉన్నవారు ఈ మానసాదేవి దేవాలయంకి వెళ్ళి గనక పూజలు జరిపిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఒక నమ్మకం. ఎక్కువగా నార్త్ సైడ్ ఈ దేవతని పూజిస్తారనమాట. మన సైడ్ ఏంటంటే వేరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తాం, నాగదేవత సంబంధించి ఇంకా మిగిలిన వాళ్ళని పూజిస్తాం. అటువైపు మానసాదేవిని పూజిస్తారనమాట. మానసాదేవి అంటే ఎవరమ్మా? నాగదేవత. 6 మైళ్ళ దూరం రైలు రోడ్డు పక్కనే నడిచిపోగా ఒక సొరంగం వచ్చింది. దాని పక్క నుంచి కొండ మీదకి చిన్న దారి ఉంది. మెట్లు లేవు, గులకరాళ్ళు ఎక్కువ, అడుగులు వేస్తే జారుతున్నాయి. నిటారుగా ఎక్కవలసి ఉన్నది. కొండలెక్కే అలవాటు మాకు అంతగా లేనందువల్ల చాలా శ్రమ పడుతూ కొండ మీదకి చేరుకున్నాం. అక్కడి ఆలయాలను దర్శించుకున్నాం. ఆ కొండ చివరి నుంచి చూస్తూ ఉంటే గంగానది అనేక శాఖలుగా విడివడి ప్రవహించే దృశ్యం వర్ణనాతీతం. అక్కడ ఆ గంగానది అంటమ్మా విడిపోయి అనేక కాలువలుగా, అదే అనేక పాయలుగా విడిపోయి ప్రవహించే ఆ తీరు చూస్తుంటే ఆనందం పట్టలేకపోతున్నారంట. అసలు దాన్ని వర్ణించడం మా వల్ల కాదు, ఇలా ఉంది అలా ఉందని చెప్పలేము. వర్ణించడం మా వల్ల కాదు, అంత చక్కగా ఉంది అని చెప్తున్నారు. మేము కూడా హిమాలయ పర్వతాలు వెళ్ళినప్పుడు మేము కూడా చాలా దేవాలయాలు చూసామమ్మా. మనకి ఎప్పుడు పరిచయం లేనటువంటి పేర్లు. హిడింబ అంటే రాక్షసి అనుకుంటాం కదా, కానీ అక్కడ ఆమె దేవత వాళ్ళకే. ఈ హిడింబ అనేటటువంటి వారు ఎవరంటే ఘటోద్గజుడు. తెలుసా మీకు ఘటోద్గజుడు? తెలీదా? ఘటోద్గజుడు భీముడి యొక్క కుమారుడు. ఆయన ఒక రాక్షస జాతికి చెందినవాడు. రాక్షసుడే కానీ మంచి రాక్షసుడు. ఏంటో రాక్షసుడు అంటేనే చెడ్డవాళ్ళు కదా. మళ్ళీ మీరేంటి మంచి రాక్షసుడు అన్నారంటే మరి వాళ్ళ తల్లిదండ్రులు అంత చక్కగా పెంచారు. మనం పెరిగే పెంపకాన్ని బట్టేనమ్మా మనం మంచివాళ్ళం అవుతామా చెడ్డవాళ్ళం అవుతామా అని ఉంటుంది. పుట్టుకతో ఎవరు చెడ్డవాళ్ళు కాదమ్మా. మనం పెరిగిన పరిసరాలు అవి మనల్ని ఏ విధంగా తయారు అవుతామో అవే నిర్ణయిస్తాయన్నమాట. ఈ ఘటోద్గజుడు ఎవరికి పుట్టారు అంటే పాండవులు అజ్ఞాతవాసం వనవాసం చేసే సందర్భంలో అడవిలో ఉన్నప్పుడు ఈ హిడింబ అనేటటువంటి ఆమెతో వివాహం చేసుకొని ఘటోద్గజుడిని పుడతాడనమాట. సో మరి తల్లిదండ్రులు మంచివాళ్ళైనప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఏ జాతి అయినా కానీ వాళ్ళు మంచిగా ఉంటారు కదా. అలాగే ఘటోద్గజుడు కూడా మంచివాడే. సో హిడింబ కూడా రాక్షస జాతి అయినా కూడా ఆమె మంచిదే. ఆ ప్రాంతవాసులకు ఆమె ఒక దేవత. మేము దిగినటువంటి హోటల్స్ చాలా పేర్లు అక్కడ హిడింబ హిడింబ అనే
ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాలు ఎక్కువగా ఆమె. అలాగే ఇప్పుడు మానసాదేవి ఇలా కొన్ని కొన్ని పేర్లు మన వైపు ఎక్కువగా మనం అంటే మనుగడలో లేకపోయినప్పటికీ అటువైపు ఎక్కువగా ఆ దేవతలు ఉంటారన్నమాట. అక్కడి నుండి మా యాత్ర త్రివేణి పునీతమైన ప్రయాగను దాటి వారణాసిని చేరుకోబోతుండగా మధ్యలో ఒక స్టేషన్లో ఆగిన మా బండిలోకి సంగీత కళాభిజ్ఞులు కొందరు జనాన్ని తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. తమ గొంతు విప్పి గాన మాధుర్యాన్ని వినిపించసాగారు. గాన మాధుర్యం అంటే ఏంటమ్మా? పాడుతుంటే మనకి చెవికి ఇంపుగా ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటాయి కొన్ని పాటలు పాడుతూ ఉంటే. ఏమ్మా అవునా కదా, పొద్దున్నే మీరు చక్కగా అసెంబ్లీలో చక్కగా లైన్గా నుంచొని చక్కగా లైన్గా అంటే అంటే హైట్ వైజ్గా నుంచొని రిథమిక్గా ఆ వందే మాత్రాన్ని కానీ జనగణమనం కానీ మా తెలుగు తల్లికి కానీ ఇంకా మీరు చెప్పేటటువంటి ప్రతి పర్టిక్యులర్ ఎంత లయబద్ధంగా వస్తూ ఉంటుందోనమ్మా. నాకైతే అలా మెస్పరైజింగ్గా అనిపిస్తూ ఉంటుంది మీరు అలాగ చక్కగా ప్రతిరోజు అసెంబ్లీ కండక్ట్ చేస్తుంటే. అవునా కదా, మీకు ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఎప్పుడైతే అసెంబ్లీ కరెక్ట్గా కండక్ట్ చేస్తామో ఆ రోజంతా ప్లెజెంట్గా పిల్లలు వాళ్ళ వాళ్ళ తరగతి గదుల్లో వాళ్ళ వాళ్ళ విధి నిర్వహణ సక్రమంగా చేయగలుగుతారు. అర్థమవుతుందా? అసెంబ్లీలో గనక నువ్వు అటెన్షన్లో గనక లేకపోతే ఆ రోజంతా అటెన్షన్ అనేది నీలో ఉండదు. అదొకటి తెలుసుకోండి, ఒకసారి గమనించండి. మీరు అటెన్షన్గా ఉన్న రోజు నీ ఆ రోజంతా ఎలా గడిచింది క్లాస్ రూమ్లో? అటెన్షన్ లేకుండా నువ్వు ఉన్న రోజు క్లాస్ రూము నీకు ఎలా గడిచింది ఆ రోజంతా ఒకసారి గమనించండి, మీకే తెలుసుద్ది. సో అది ఏదైనా సరే ఒక రిథమిక్గా కనుక జరిగితే అన్నీ బాగుంటాయి. ఇక్కడ గాన మాధుర్యాన్ని వినిపిస్తున్నారు కదా వాళ్ళు. ఎలా ఉందంటే గాన మాధుర్యం అంటే ఏంటి, చెవికి ఇంపుగా హ్యాపీగా హాయిగా అనిపిస్తుందంటే. కొన్ని పాటలు వింటుంటే మనకు కూడా వినాలనిపిస్తుంది కదా, ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం రిలీఫ్ అయిపోతూ ఉంటాం. స్ట్రెస్ అనేది మీకు తెలియకపోవచ్చు, ఇంకా మీరు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి. వారిలో ఒక మహిళామణి కూడా ఉంది, ఆమెది కోకిల కంఠం. ఆమె పాట వినడానికి మేము కూర్చున్న పెట్టే దగ్గర జనం మూగారు. అందువల్ల కిటికీలో నుంచి వచ్చే కాస్త గాలి రాకుండా ఆటంకం కలిగించిన మా మనసు ఆనంద డోలికలలో తేలియాడింది. అక్కడ గాలి రావట్లేదంట, అంతమంది గుమిగూడుకుపోయేసరికి ఆమె గాన మాధుర్యాన్ని చవి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అందరూ ఎక్కువైపోయేసరికి గాలి రావట్లేదు. అయినా కూడా మాకేం ఇబ్బంది అనిపించాల, ఆమె పాట వింటుంటే ఆనంద డోలికలలో తేలియాడినట్లుగా ఉందంట. సరిగ్గా మేము సాయంత్రం ఏమ్మా ఇక్కడ ఇందాడ ఒకటి వదిలేశాను కదా, త్రివేణి పునీతం. త్రివేణి చెప్పలేదు కదా, చెప్తాను చూడండి. త్రివేణి అంటే ఏంటమ్మా? త్రి అంటే ఏంటమ్మా? మూడు. వేణి అంటే ఏంటమ్మా? వేణి అంటే నదులు, నదులు. వేణి అంటే నది. మూడు నదుల కలయిక, ప్రయాగలో మూడు నదుల కలయిక ఉంటుంది. ఏంటా మూడు నదులు తెలుసామ్మా? మూడు నదులు ఏంటంటే గంగా, యమున, బ్రహ్మపుత్ర, అర సరస్వతి. గంగా, యమున, సరస్వతి నదులు ఈ మూడింటిని కలిపి త్రివేణి సంగమం అంటారు. ఈ మూడు నదులు ఒక చోట కలుస్తాయంటబ్బా, ఎంత బాగుంటుందబ్బా. మనకి ఇక్కడ హంసల దీవి ఒకటి ఉంది, ఇక్కడ మన అవనిగడ్డకి వెళ్ళే దారిలో హంసల దీవి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది మనకు దగ్గరేనమ్మా, ఒక 3 అవర్స్ ఓ 3.5 అవర్స్ జర్నీ చేస్తే అది చూడొచ్చు. అక్కడ సముద్రము నది కలిసే ప్రాంతాన్ని హంసల దీవి అంటారు. దాంతోపాటు ఇక్కడ అంతుర్వేది తిరునాలు జరుగుద్ది కదా, అంతుర్వేది తిరునాలు మీ అందరూ తెలుసు మనకు చాలా దగ్గర కదా, పాలకొల్లుకు కొంచెం అవతలు అనుకుంటా. ఆ అంతుర్వేది తిరునాలు దగ్గర కూడా నది ప్లస్ సముద్రం, అక్కడ ఆ రెండు సంగమిస్తూ ఉంటాయి అన్నమాట, నది సముద్రం. అయితే మనకి ఇలా నుంచొని చూస్తే కనబడదు, ఏదైనా ఎత్తు పైన నుంచి వస్తే కనబడుతుంది. అంటే కలర్ తేడాగా ఉంటుంది, నది వాటర్ కలరో సముద్రపు వాటర్ కలరో ఆ రెండు కలుస్తూ ఉంటాయి ఇక్కడికి వచ్చి. అది అక్కడ చూడాలంటే ఇక్కడ చూడొచ్చు, నది సముద్రం. హంసల దీవి కూడా సేమ్ అంతే, నది సముద్రం కలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మూడు నదులు కలయిక, గంగా, యమున, సరస్వతి. ఈ మూడు నదుల కలయికని త్రివేణి సంగమం అంటారు. చాలా అద్భుతమైనటువంటి అది ప్రాంతం అమ్మ అది. మీరు ఎప్పుడైనా పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా చూడండి ఆ ప్రాంతాన్ని, చాలా బాగుంటుంది. సరే మళ్ళీ లెసన్లోకి వచ్చేద్దాం. సరిగ్గా మేము సాయంత్రం 5 గంటలకు సారనాథ్ చేరుకున్నాం. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైంది.
క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధదేవుడు తన 5 శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు. అశోకుని కాలం నుంచి ఇది గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరు పడింది. ఈ చోటు సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా ఆ కాలంలో వ్యవహరింపబడిందట. శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపిన స్తంభం అడుగు భాగం మాత్రం కనబడుతుంది. దీని మీది భాగం సింహాలతోనూ ధర్మచక్రంతోనూ గుర్తింపబడి ఉన్నది. అదే నేటి భారతదేశ చిహ్నం. ఆ మీది భాగం అక్కడ మ్యూజియంలో ఉంది. మ్యూజియంలో చాలా బుద్ధుని విగ్రహాలు, రాతి ఛత్రాలు మొదలైనవి ఉన్నాయి. ఛత్రం అంటే ఏంటమ్మా? ఛత్రం అంటే ఏంటి? ఛత్రపతి తెలుసు కదా మీకు. ఎవరు ఛత్రపతి? ఎవరు అమ్మా? శివాజీ. వెరీ గుడ్ బాయ్స్. ఎక్కడ ప్రభాసం చెప్తారని భయపడ్డానమ్మా. శివాజీ గారా ఛత్రపతి అంటే? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. సో ఛత్రము అంటే ఏంటమ్మా? ఛత్రము అంటే ఏంటి? గొడుగు. గొడుగు ఏమ్మా? ఇక్కడ ఎక్కడమ్మా? ఏ పేరలో చెప్తున్నా? రాతి ఛత్రాలు అంటే రాతితో చేసినటువంటి గొడుగులు, రాతి ఛత్రాలు ఉన్నాయి. తరువాత మా యాత్రా ప్రయాణంలో కడు ప్రాచీనమైన గయ్యకు చేరుకున్నాం. బుద్ధగయ్య, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, బుద్ధగయ్య బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్రాంతం అని స్టార్టింగ్లో మీకు చదవండి, ఆలోచించి చెప్పండి అని చెప్పేసి చెప్పాను కదమ్మా. అది మళ్ళీ చూడండి. బుద్ధగయ్య బౌద్ధులకు పవిత్ర క్షేత్రం. ఇక్కడ పెద్ద బుద్ధ దేవాలయం ఉంది. దీనికి వెనుక భాగంలో ఒక రావి చెట్టు ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం అది. చెప్పే కదమ్మా, ఒక బోధి వృక్షం కింద ఆయన జ్ఞానోదయం పొందారు అని చెప్పేసి చెప్పాను కదా మీకు. ఆ వృక్షం, ఆ వృక్షం ఉన్నటువంటి స్థలం అంటది. గౌతమ బుద్ధుని కాలంలో, గౌతమ బుద్ధుడు, అసలు గౌతమ ఈ పేరు ఎలా వచ్చిందో చెప్పాను కదమ్మా మీకు. అబ్బా, గ్రూప్ ఆన్సర్ ఇస్తే ఏం కుదరదు, ఎవరైనా లేచి చెప్పాలి. మాకు ఎలా అర్థమవుతుంది? మీరు గ్రూప్ ఆన్సర్ ఇస్తే ఎవరైనా లేచి చెప్పండి. ఎవరు లేస్తారు? లే చెప్పు. బుద్ధుడిని పెంచినటువంటి మారు తల్లి లేదా సవతి తల్లి యొక్క పేరు. మరి ఈయనెందుకు పెట్టుకున్నట్టు? ప్రేమగా పెంచింది కాబట్టి తల్లి మీద ప్రేమకు ప్రతీకగా తన పేరు ముందు ఆయన పెట్టుకున్నారు. వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నారమ్మా. గౌతమ బుద్ధుని కాలంలో ఉండిన, మరి బుద్ధుడు అనే పేరు ఎందుకు వచ్చింది? బోధి వృక్షం కింద ఆయనకి జ్ఞానోదయం అవటం వల్ల బుద్ధుడు అనేటటువంటి పేరు వచ్చింది. చూడండి, అక్కడ గౌతమ బుద్ధుని కాలంలో ఉండిన బోధి వృక్షం, ఆయన కాలంలో ఉన్న బోధి వృక్షం కూలిపోయిందంట. ప్రస్తుతానికైతే లేదు. సింహళ ద్వీపం నుంచి ఒక వృక్ష శాఖను, ఆయన ఉన్నప్పుడు చిన్న చిన్న వేరే మొక్కలు వస్తాయి కదా, దానికి సంబంధించిన మొక్కలు, ఆ శాఖను తెచ్చి పెంచారట. అక్కడ తీసుకొచ్చి పెంచారట. అదే మహావృక్షమై నేటికి ఉన్నది. అక్కడ నుంచి మా ప్రయాణం కలకత్తా మీదుగా సాగుతూ విశాఖపట్నం చేరుకున్నాము. అక్కడ హార్బర్, షిప్ యార్డ్, సుందర దృశ్యాలు చూసి. అమ్మా, విశాఖపట్నం ఎవరైనా వెళ్ళారా మీలో ఎవరైనా? వెరీ గుడ్, ఒక్కదాన్ని వెళ్ళావు, ఇంకెవరు వెళ్ళలేదా? ఏమా, ఎవరు వెళ్ళారు? చెయ్యొత్తాలి. నాకు ఎలా తెలుసు వెళ్ళాము అంటే, నాకు అంతమందిలో ఎలా తెలిసిపోద్ది చెప్పండి. ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదా? వెళ్ళావమ్మా, నేను ఉంచో. ఏం చూసావు నువ్వు? ఏం చూసావు అమ్మా? బీచ్ చూసావు. ఇంకా లైట్ హౌస్ చూసావు. ఇంకా అంతే చూసావు అమ్మా. తర్వాత ఇంకెవరన్నా ఏమన్నా చూసారా? వస్తాను మీ దగ్గరకు. ఎవరు ఇంకేం చూడలేదు. అయితే మీరు వైజాగ్లో వెళ్ళడంగానే ఫస్ట్ మనం మనసు కూర్చోమ్మా. మన మనసు ఏం కోరుకుంటుంది? బీచ్ చూడాలి, బీచ్ చూడాలనిపిస్తుంది కదా. బీచ్ చూడాలనిపిస్తుందా? ఎందుకంటే నీరంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందులో పిల్లలకు మరింత ప్రాణం కదా. కానీ అది నీరుని ఇష్టపడవచ్చు, కానీ నీటిలో పెద్దవాళ్ళు సహాయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కనీసం కాళ్ళు కడుక్కుంటా కూడా వెళ్ళకూడదు. నది కానీ, సముద్రం కానీ, కాలువలు కానీ, పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి కదా, వాటి దగ్గరికి పెద్దవాళ్ళ సహాయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అంతకుముందు సంవత్సరం, పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం, చరణ్ అనేటటువంటి ఒక పిల్లాడు తెలుసు కదా మీకు, సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, మన రాజమండ్రి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో, అన్నయ్య అంటే వీడు అప్పుడు ఎంత, వాడు 8th class పిల్లాడు, వాళ్ళ అన్నయ్యది ఎంత ఉంటుంది, 10th or 9th ఉంటాడు, వాడు చిన్నోడే కదా. అమ్మ వాళ్ళకి చెప్పకుండా నది పక్కన ఆడుకోవడానికి వెళ్ళి నాకు ఏతొచ్చు నాకు ఏతొచ్చు అని చెప్పేసి ఆ చరణ్ ఏనదమ్మ గోదావరి నదిలోకి దిగాడు. ఏతొచ్చు వాడికి, ఎంతవరకు వచ్చు? ఇక్కడ ఉన్నటువంటి పిల్ల కాలవల్లో ఇది అంత ఈత మాత్రమే అడుకోవచ్చు. వాడు ఎంత పిల్లాడు? మీ అంత పిల్లాడు. మీరు ఎత్తే కదా ఆ సంవత్సరం, వాడు ఎత్తే.
ఆ సంవత్సరం వాడు అయితే వాడికి మాకు ఈత వచ్చు అనే ఫీలింగ్ మీకు చాలా మందికి ఉంది. ఎంతవరకు మీ ఈత, మీ ఈత ఎంతవరకు? చిన్న బుడ్డి పిల్ల కాలువలు పంట బోధులు ఉంటాయి చూసారా, ఆ కాలంలో ఇది అంత ఈత మాత్రమే మీకు వచ్చు. ఆ పిల్లోడు నాకు వచ్చానే నాకు వచ్చాను అంటే అలా అన్నయ్య వద్దురా ఆగరా ఆగరా అన్నా సరే ఆగకుండా ఆ నీటిలో దిగాడు. తిరిగి వచ్చాడా పిల్లాడు? తిరిగి వచ్చాడమ్మా. ఆ తల్లి ఆ తండ్రి ఎంత వేదనకు గురవుతున్నారు ఇప్పటికీ. అదేనా అమ్మ నాన్నకి ఇచ్చే వరం కాదు కదా. చక్కగా మీరు పెరిగి పెద్దయ్యి మంచి ఉద్యోగం సంపాదించి మంచి కారుల్లో నువ్వు తిరుగుతూ ఉంటే అమ్మా నాన్న ఎంత ఆనందపడతారమ్మా. మరి ఆనందం ఇద్దామా అమ్మా నాన్నకి? ఏ ఆనందం ఇద్దాం చెప్పండి, ఎవరు చెప్తారు? ఏ ఆనందం ఇద్దాం అమ్మా నాన్నకి? ఏ ఆనందం ఇద్దాం చెప్పండి, ఎవరు చెప్తారు? ఇప్పుడు చెప్పాను కదా, చెప్పడానికి ఏంటి? చెప్పరా చెప్పు, ఏ ఆనందం ఇద్దాం లేని నుంచి అమ్మా నాన్నకి? అమ్మా నాన్ని బాగా చూసుకుంటావా? ఎలా చూసుకుంటావు చెప్పు. ఉద్యోగం చేసి చూసుకుంటా. వెరీ గుడ్. నువ్వు ఎలా చూసుకుంటావు అమ్మా? బాగా చదువుకొని జాబ్ చేసుకుంటా. బాగా చదువుకొని జాబ్ చేసి చూస్తావా? వెరీ గుడ్. కూర్చో. ఓకే చూడండి అమ్మా, నీరు ఎక్కడైనా కనిపిస్తే ఎక్కడైనా కూడా నీ స్టామినా చాలా చిన్నదమ్మా. నాకు అన్నీ వచ్చు. ఇప్పుడు మీరు టీనేజ్లో కదా ఉన్నారు, టీనేజ్లో ఉన్న పిల్లలు జస్ట్ ఇప్పుడే కదా టీనేజ్లోకి వచ్చారు. మాకు అన్నీ వచ్చు, మేము ఏమైనా చేయగలనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అందరికీ. సో మీకు అన్నీ వచ్చు కరెక్టే, కానీ ఎంతవరకు వచ్చు? జస్ట్ అప్పుడే పరిచయం అవుతున్నాయి మీకు అన్నీ, మీ బాడీలో ఆర్గాన్స్తో సహా అన్నీ మీకు ఇప్పుడిప్పుడే జస్ట్ పరిచయం అవుతున్నాయి. సో కాబట్టి నాకు అన్నీ వచ్చని ఏది చేయొద్దు పెద్దవాళ్ళు సహాయం లేకుండా. ఓకేనా? మీకు తెలుసు కదా చరణ్ విషయం తెలుసు కదా. అలాగే ఈవీఎం స్కూల్లో కూడా 10th క్లాస్ పిల్లాడు, అలాగే ప్రైవేట్ క్లాసులు పెడుతున్నాం అప్పుడు మేము, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అవి ఇక్కడ మన కాలం ఉంది కదమ్మా, చిన్న కాలం ఇది. ఆ కాలంలో వాడు ప్రైవేట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫోన్ చేసే ఫ్రెండ్స్తో వచ్చి అక్కడ ఈత కొడుతూ కొడుతూ పిల్లాడు తిరిగి వచ్చాడా? రాలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నీటిలోకి అసలు వెళ్ళొద్దు అసలు మీరు. ఓకేనా? సో మనం వైజాగ్ వెళ్ళడంగానే బీచ్ కనిపించేస్తూ ఉంటుంది మనకి. సో బీచ్కి వెళ్ళినట్లయితే పేరెంట్స్తో కనుక పేరెంట్స్ సహాయం లేకుండా వాటర్ దగ్గర కూడా మీరు వెళ్ళొద్దు. చూసి ఆనందించవచ్చు, ఏం పర్వాలేదు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే పక్కన పేరెంట్స్ ఖచ్చితంగా లేదా పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. సో కానీ మీరు చూడాల్సింది ఏంటో తెలుసా, అక్కడికి వెళ్ళంగానే బీచ్ పక్కనే సబ్మెరైన్ ఉంటుంది. మీరు ఏం చూసినా చూడకపోయినా సబ్మెరైన్ చూడండి అమ్మా. ఏం మేడం సబ్మెరైన్, అంతేముంది అందులో అంటే? ఏముంది అంటేనమ్మా, సబ్మెరైన్ అంటే తెలుగులో జలాంతర్గామి. జలాంతర్గామి అంటే జలం అడుగును ఉంటుంది, అంటే నీటి అడుగును ఉంటుంది. 6 నెలలకు ఒకసారి బయటకు వస్తారు అందులో వర్క్ చేసేటటువంటి సైనికులు. ఏమా నేవీ సైనికులు వాళ్ళంతా, వాళ్ళ నేను చూశానమ్మా. అప్పటికి నేను చదువుకున్నా చిన్న అమ్మాయిని, అప్పటికే నాకు ఆ సబ్మెరైన్ చూసి వాళ్ళు ఉన్నటువంటి ఆ బెర్తలు చిన్ని చిన్ని బెర్తలు, అంటే కనీసం ఒడ్డుగిల్లుకు పడుకోవాలి అంతే. ఎలా మనకు నచ్చినట్లుగా మనం ఎలా పడితే అలా పడుకుంటాం ఇంట్లో. అటు కాలేస్తాం ఇటు కాలేస్తాం, అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం, మనకి నచ్చినట్లుగా పడుకుంటాం హ్యాపీగా రిలాక్స్డ్గా, అవునా? కానీ అక్కడ నేను చూశానమ్మా చిన్ని బెర్త ఒడ్డుగిల్లుగా పడుకోవాలి, అసలు గాలి ఉండదు అక్కడ. అడుగున ఏం గాలి ఉంటుందమ్మా? అడుగున గాలి ఉంటుందా? సరైన ఆహారం ఉండదు, వాటర్ ఉండదు. సముద్రం నీళ్ళు తాగుతారు ఎవరైనా? అట్టడుగున 6 నెలల పాటు ఫ్యామిలీని వదిలి తిరిగి వాళ్ళు వస్తారో రారో కూడా తెలియదు యుద్ధాల్లో. ఏమ్మా అంత భయంకరమైనటువంటి త్యాగాల్ని చేస్తూ ఉంటారు మన సైనికులు. బార్డర్లో ఎంత త్యాగం చేస్తున్నారో నీటి అడుగును కూడా అంతే త్యాగం చేస్తూ ఉంటారనమాట. మనుషులతో సంబంధాలు ఉండవో ఏముండవో, ఇంక ఇప్పుడు ఫోన్లన్నీ వచ్చాయి, అప్పట్లో ఐగోళ్ళు లేవు. వాళ్ళు ఎప్పటికీ 6 నెలలకు ఒకసారి పైకి వస్తారు. అసలు జలాంతర్గామిలో ఉద్యోగాలు చేసేటటువంటి సైనికుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో జస్ట్ మీకు ఎవరు చెప్పక్కర్లా, అది చూస్తే తెలిసిపోద్ది వాళ్ళు పడ్డ కష్టాలు. అది చూస్తే తెలిసిపోద్ది అసలు మొత్తం అన్ని వైర్లే ఉంటాయి. అసలు నుంచుంటే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, అక్కడ రిలాక్సేషన్ ఉండదు. ఇప్పుడు మామూలుగా మాలాంటి చోట్ల ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక పీరియడ్ ఎక్కువ పడితే చాలు అమ్మో బాబోయ్ అమ్మాయి బాబోయ్ అంటూ ఉంటాం, అవునా కదా? కానీ మరి వాళ్ళు అక్కడ 24 గంటలు వర్క్లోనే ఉంటారు. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు పెద్ద అయిన తర్వాత మీరు వైజాగ్లో ఆ కైలాష్ గిరి అలాగ మీకు మనసుకు ఆనందాన్ని ఇచ్చే కాకుండా మీకు మన యొక్క పరిస్థితులు తెలిసేవి కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఇవే నేనైతే మ్యూజియం చూడమంటాను, ఇలాంటివే చూడమంటాను, ఎందుకంటే అవి మీకు చాలా ఉపయోగపడతాయి. మానసిక ఆనందాన్ని ఇచ్చేవి చాలా ఎక్కడైనా దొరుకుతాయి, అవునా కదా? ఏమా చరిత్ర గురించి తెలుసుకునే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ పాఠం కూడా చాలా విషయాలు మనం చెప్తుంది, మీరు మరొకసారి చదవాల్సిందే ఇది.
విశాఖపట్నం చెప్పాం కదమ్మా అక్కడ హార్బర్ షిప్ యార్డు సుందర దృశ్యాలు చూసి జనతా ఎక్స్ప్రెస్లో బెజవాడ మీదుగా ప్రయాణం చేసి 1956 అక్టోబర్ 7వ తేదీన మద్రాసుకు చేరుకోవడంతో మా ఉత్తర దేశ యాత్ర ముగిసింది. ఏమ్మా ఆయన చెప్పినటువంటి వ్యక్తి ఉత్తర దేశ యాత్ర అంతటితో ముగిసిందంటమ్మా. చెప్పాలంటే ఇంకా చాలా చెప్పేదాన్ని, ఇందులో చాలా గొప్ప గొప్ప ప్రదేశాల గురించి ఉన్నాయి. మరి మనకి పాఠం ఎంత నిడివి ఉందో అంత నిడివి దాటి బయటికి వెళ్ళకూడదు కాబట్టి నేను కొంతవరకే చెప్పగలిగాను బయట విషయాలు. మీరు ఇంకా పెద్దయిన తర్వాత మీరు ఒక ట్రిప్లో వేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో అవన్నీ చూసిరండమ్మా. ఢిల్లీ, ఒక్క ఢిల్లీ చూడడానికే మనకి 4 రోజులు పట్టుద్ది. ఢిల్లీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటివి అన్ని చోట్ల ఉన్నాయి. విజయవాడలో లేవా, గాంధీ హిల్స్ ఉంది. మరి ఇప్పుడు అది మూసేశారో రన్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ నా చిన్నప్పుడు అయితే మమ్మల్ని మా స్కూల్లో తీసుకెళ్లారు మెడికల్ ఫెయిర్ అని చెప్పేసి. మెడికల్ ఫెయిర్కి మా స్కూల్ తరఫున, మరి ఇప్పుడు స్కూల్స్లో ఎటువంటి ఎక్స్కర్షన్స్ లేవు. నేను చదువుకున్నప్పుడు ఎక్స్కర్షన్స్ ఉండేయమ్మా, చాలా దూరాలు తీసుకెళ్లేవాళ్ళు. మరి మాది మా ఊరు నుంచి మరి విజయవాడ అంటే చాలా దూరం కదా. మరి విజయవాడ మమ్మల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్ళి అక్కడ మెడికల్ ఫెయిర్లో మెడికల్ కాలేజీ తీసుకెళ్ళి అన్నీ చూపించారు. అదొక ఎగ్జిబిషన్ లాగా ఎంత, అది ఎప్పటికీ నాకు గుర్తుంది. నేను అప్పుడు ఎంత నా 9th క్లాస్ అప్పుడు అది. తర్వాత గోల్డ్ స్పాట్ కంపెనీకి తీసుకెళ్లారు, పాల ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు, తర్వాత గాంధీ హిల్స్కి తీసుకెళ్లారు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలను తీసుకెళ్ళి చూపించారు. మరి ఇప్పుడు మనకైతే మరి మీకు ఎటువంటి ఎక్స్కర్షన్ అనేది లేదు. ఒకవేళ ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా స్పందించి మీకు ఎక్స్కర్షన్ అనేటటువంటి భాగ్యాన్ని కూడా కల్పిస్తే నిజంగా మీకు క్షేత్ర పర్యటనలు కూడా జరుగుతాయి, మరింత జ్ఞానాన్ని మీరు పొందుకోవచ్చు. ఈ పాఠం ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత మీకు ఈ పాఠంలో ఉన్నటువంటి అవగాహన ప్రతిస్పందన మరియు వ్యక్తీకరణ సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణ అంశాలు, ప్రాజెక్ట్ వర్క్ ఇవన్నీ మీకు మళ్ళా నేను నెక్స్ట్ క్లాస్లో మొత్తం అన్నీ నేర్పిస్తాను చక్కగా. ఇప్పుడు ఈ రోజుకి ఈ క్లాస్ పూర్తయింది. దీని ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎంతవరకు అయితే చెప్పానో అంతవరకు చదువుకొస్తే రేపు వీటి మీద నేను అసైన్మెంట్ ఇస్తాను విద్యార్థులందరికీ. నా శుభాశిస్సులు. అర్థమైంది కదమ్మా అందరికీ? నచ్చిందా లెసన్? నచ్చిందా? అర్థమైందా? మరొకసారి చెప్పాలా? అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. మీ అందరికీ నా శుభాశిస్సులు. చక్కగా అందరు లైన్గా వెళ్ళి లంచ్ చేసేయండి, ఓకేనా?